ఫుట్బాల్లో రొనాల్డో రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తూనే ఉన్నాడు. ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్గా తడాకా చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ పోర్చుగల్ స్టార్ మరో రికార్డును సాధించాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో గోల్ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. క్లబ్ గేమ్స్ లో 700వ గోల్ ను నమోదు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్బాలర్ గా నిలిచాడు. ఎవర్టన్ తో మ్యాచ్ లో మాంచెస్టర్ యునైటెడ్ తరపున రొనాల్డో అద్భుతంగా రాణించాడు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ గా క్రిస్టియానో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఈ పోర్చుగల్ స్టార్ 117 గోల్స్ చేశాడు. క్లబ్ మ్యాచ్ల్లోనూ తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు రొనాల్డో 817 గోల్స్ కొట్టాడు. ఫుట్బాల్లో వన్ అండ్ ఓన్లీ అనిపించుకుంటున్నాడు. రొనాల్డో తర్వాతి స్థానంలో లియోనల్ మెస్సీ ఉన్నాడు. అర్జెంటీనా స్టార్ క్లబ్ గేమ్స్ లో 691 గోల్స్ కొట్టాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో 90 గోల్స్ సాధించాడు. రొనాల్డో కంటే 30 గోల్స్ తక్కువ కొట్టాడు. 944 క్లబ్ మ్యాచ్ల్లో రొనాల్డో 700 మార్కును అందుకున్నాడు. 27 కెరీర్ లో పలు క్లబ్ల తరపున బరిలో దిగాడు. స్పోర్టింగ్ లిస్బన్ తరపున 5 గోల్స్ సాధించాడు. మాంచెస్టర్ యునైటెడ్ తరపున 144 గోల్స్ చేశాడు. రియల్ మాడ్రిడ్ తరపున 450 గోల్స్ కొట్టాడు. జువెంటిస్ క్లబ్ తరపున 101 గోల్స్ చేశాడు. అయితే ఏజ్ పెరుగుతున్నా ఆటలో మాత్రం దూకుడు చూపిస్తూనే ఉన్నాడు. రొనాల్డో సాధించిన రేర్ ఫీట్ తర్వాత ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ రంగాల ప్రముఖులు క్రిస్టియానోకు విషెస్ చెబుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ కూడా రొనాల్డో 700వ గోల్ పై స్పందించాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పోస్ట్ పెట్టాడు. టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. అయితే యువీ స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో సెటర్లు పడిపోతున్నాయి. 700 గోల్స్ క్లబ్ లోకి స్వాగతం అని యువరాజ్ ట్వీట్ చేశాడు. కానీ 700 గోల్స్ కొట్టిన తొలి ప్లేయరే రొనాల్డో. దీంతో మాజీ క్రికెటర్ పొరపాటు చేశాడని ఫుట్బాల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.